హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూసిన కిరణ్ యూట్యూబ్ వాళ్ళు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మొబైల్ ఛార్జింగ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి సమ్ రూమర్లు ఉన్నాయి కదా, అలా ఏదేదో చెప్పేసి వాళ్ళ వీడియోస్ చూడడానికి అని చెప్పేసి అలా చెప్తున్నారు కదా, అలా కాకుండా పర్ఫెక్ట్గా ఒకటి చిన్న ట్రిక్ చెప్తాను. ఏంటంటే, మొబైల్ పర్సంటేజ్ పెరగడము, తొందరగా ఛార్జింగ్ అవ్వడం, అవన్నీ ఉత్తమాటలు. ఏ ఫోన్ తీసుకున్నా దాని అమౌంట్కి బట్టి దాని కెపాసిటీ ఉంటుంది. అది కాకుండా జస్ట్ నార్మల్ ట్రిక్ ఏంటంటే, ఒక ట్రిక్ ఉంటుంది, దాని ద్వారా మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వకుండా వీడియో చూస్తున్నప్పుడు కానీ లేదంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ స్టక్ అవ్వకుండా ఉంటుంది. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీరు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్, కింద కనిపిస్తున్న వీడియో కింద రైట్ సైడ్లో రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కదా, దాన్ని మీద ప్రెస్ చేయండి. దాని పక్కనే బెల్ సింబల్ కూడా వస్తుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తాను మీకు ఆ ట్రిక్. ముందు సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అనేది కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళినాక కొందరు డైరెక్ట్ సెట్టింగ్స్లోనే ఉంటుంది, నాకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అడిషనల్ సెట్టింగ్స్లో చూపిస్తుంది. సో ఇందులో అడిషనల్ సెట్టింగ్స్లో వచ్చేసి ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్రింట్ కింద డెవలపర్ ఆప్షన్స్ అని ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కొందరికి ఏమో డెవలపర్ ఆప్షన్ కొందరికి కనిపించదు డైరెక్ట్గా. అలా కనిపించినప్పుడు ఏం చేస్తారంటే, అబౌట్ ఫోన్లోకి వెళ్ళాలా. అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి ఇక్కడ వర్షన్ ఉంది కదా, వర్షన్ అని చెప్పేసి ఈ వర్షన్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డెవలపర్ ఆప్షన్. 7 టైమ్స్ 8 టైమ్స్ క్లిక్ చేయాలా. ఓకేనా ఫ్రెండ్స్? సో నాకు ఉంది కాబట్టి ఆల్రెడీ నేను డైరెక్ట్ అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్తాను. డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ నాకు సమ్ కోడ్ అడుగుతుంది, ఆ కోడ్ ఇవ్వాలి నేను. ఈఎల్ ఏంటిది, ఎన్జే. సో కోడ్ వచ్చేసింది ఫ్రెండ్స్, కరెక్ట్ నా కోడ్. ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అనేది కదా, ఫస్ట్ ఇలా ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కిందికి వస్తే ఇంకా కిందికి రావాలి. కిందికి వస్తే ఇక్కడ జీపీయు రెండరింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఫోర్స్ జీపీయు రెండరింగ్. ఈ ఆప్షన్ ఆన్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే మొబైల్ స్లోగా అవ్వడం కానీ, గేమ్స్ ఆడుతుంటే హ్యాంగ్ అవ్వడం, స్టక్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. అంతే, అంతకుమించి ఏముండదు. బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ అవుతుంది, చాలా రోజులు వస్తుంది, అవన్నీ ఉత్తమ ఆటలు. ఓకేనా? మొబైల్ కెపాసిటీని బట్టి, దాని అమౌంట్ని బట్టి ఫోన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అని ఇలా ఆప్షన్స్, ఇలా యాప్స్ ఏమి ఉంటాయి. ఇంకా అంత పెద్ద ఫోన్లు అమౌంట్ పెట్టుకోవడం ఎందుకు, అదంతా ఏమి ఉండదు. ఓకేనా? ఈ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల మీ మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వదు, హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది, అంతే జస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈయన లైక్ బటన్ నొక్కండి అండ్ షేర్ కూడా చేసుకోండి. Never forget, please subscribe friends. Thanks for watching.